ఒకే తీగ పూలు, తీగ వీడినా తావి వీడవు. ఒకే గూటి గువ్వలు, గూడు వదలినా గుణం వదలవు. ఒకే రక్తం పంచుకున్న ప్రాణులు, నెలవు మారినా మమత మరువవు. ఈ తీయని బంధాల ప్రతిబింబమే. నవ్వుతూ ఉండండి, స్టడీ స్టడీ. అలాగే రెడీ. ఏమండి, పిల్లలకు ఫోటోలు తీయడం ఆడుకోవడమేనా, పెళ్లి వ్యాపారం చూసుకునేది ఏమైనా ఉందా? నాకు ఆ పూచి ఏమీ లేదు జగదాంబ. నారాయణ లాంటి నమ్మకస్తులు సమత్రులు దొరికిన తర్వాత వ్యాపారం చూసుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. టిఫన్ చిత్రగా రండి. నో వెయిట్, నువ్వు కూడా పిల్లలతో పాటు నిలబడి ఒక్క స్నాప్. మీరు కూడా రండి డాడీ. మరి నేను నిలబడితే ఫోటో ఎవరు తీస్తారమ్మా? నేను ఉన్నాను కదా సార్. ఓ నారాయణ, సమయానికి వచ్చావు. సమయానికి రావడం నాకు అలవాటే కదండి. ఈ కెమెరా తీసుకోండి. మీరు అమ్మగారి పక్కన నుంచి మీరు నవ్వుతూ ఉండాలి సార్. మీరు నవ్వితే ఎంత బాగుంటారు అనుకున్నారు. చేతులు చేతులు చక్కగా. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు పరమానందంగా ఉంది సార్. సార్, సీజన్ దగ్గర పడుతుంది, సరుకు తెప్పించి స్టాక్ పెట్టించమంటారా? చూడారాయణ, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాతో వ్యాపార విషయాలు మాట్లాడొద్దు. అలా అంటే ఎలా సార్? ఇలాంటి విషయాలు మీకు కూడా తెలిసి ఉంటే మంచిదని. నోనో, నిన్ను అనుమానించి నా నమ్మకాన్ని అవమానించుకోలేదు. అయినా చీటికి మాటికి నువ్వు ఇలా వ్యాపార విషయాలు నాతో మాట్లాడకుండా ఉండాలని పెర్మనెంట్ గా ఒక ఏర్పాటు చేశాను. నీ పేరు పవర్ ఆఫ్ అటార్నీ రాయించేస్తా. ఇదిగో, ఇక్కడ నుంచి నువ్వు వ్యాపార విషయాలు నాతో ఎప్పుడు ముచ్చటించనక్కర్లేదు సార్. ఈ రోజుల్లో కూడా నాలాంటి సామాన్యుడి మీద మీరు ఇంత నమ్మకం ఉంచడం అంటే మీరు మనిషి కాదు సార్, నిజంగా దేవుడే. ఎంత నమ్మకస్తుడైనా ఇంత అజాగ్రత్త పనికిరాదండి. నమ్మకం ఉన్న చోట జాగ్రత్త, జాగ్రత్త ఉన్న చోట నమ్మకం పనికిరావు జగదమ్మ. కావచ్చు అనుకోండి, కానీ నాకు మాత్రం ఏదో భయంగా ఉంది.
ఓ నిజం చెప్తాను ఏమనుకోకే. అనుమానం ముందు ఆరది తర్వాత పుట్టిందంట. కూర్చో నువ్వు టిఫిన్. ఇదిగో ఇవి మీ దగ్గర అప్పులు తీసుకున్నట్టు కాగితాలు. దావా వేసి నోటీసులు అందకుండానే ఆస్తుల మీద డిగ్రీ తీసుకో. అది తమరు వేరే చెప్పాలా, మా పని అది. సమరు మాకు ఇస్తామన్నది. చూడండి, రాజులు రాజ్యాల కోసం పోట్లాడతారు కానీ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి పోట్లాడరు. అనుకున్నది అనుకున్నట్టు ఇస్తా గానీ వెళ్ళండి. చెప్తా చెప్తా వస్తామండి. సార్ ఆ రెండు బ్యాంకుల్లోంచి క్యాష్ ఎంత తీసుకొచ్చావా? పూర్తిగా తెచ్చాను సార్. వెళ్ళు సార్. సరుకంతా లారీలకు ఎత్తించా సార్. ఆ సరుకంతా నేను చెప్పిన చోటకి చేర్చాలి. అలాగే సార్. వెళ్ళు. ఎస్ ఆనందరావు హియర్. ఏంటి గోడౌన్స్? గోడౌన్స్ అండి. ఆనాడు నేను చెప్పినట్టు విని గోడాన్స్ ఇన్సూర్ చేసుంటే ఈ దుస్థితి పట్టేదే కాదు. అందుకనే బాబు మేము పెట్టిన పెట్టుబడి ఎట్టాగో తిరిగి రాదు కదా అని మేము ముగ్గురం కలిసి ఈ ఇంటికి ఆస్తికి జప్తు తీసుకొచ్చాం బాబు. మీరు చెప్పేది న్యాయమే మరి. నారాయణ ఏమిటి ఇదంతా? ఊరు చుట్టూ మీద రోకలి పోటమ్మ. సచ్చిన వాళ్లతో చేసిన అప్పులు చావు కదా, అందుకే వసూళ్ళకు వచ్చారు. అబద్ధం అంతా నువ్వే కాజేసి ఈ తప్పుడు బాకీలు మా నెత్తిన రుద్ది మాకు అన్యాయం చేస్తున్నా. ఏమండి నేను నమ్మినందుకు వారిని తప్పింది కాక నాకు నా బిడ్డలకు నిలువ నీళ్ళు లేకుండా చేయాలని చూస్తున్నా. నీ చూడ మా ఉత్తరం ఊరికే పోదు. అనవసరంగా నూరు పారేసుకోకండి. ఇచ్చిన కాస్త మర్యాద నిలబెట్టుకుని గౌరవంగా బయటికినాడు. ఈ ఆసుపత్రిలో చేర్చారు. ఇంకా మీకేం పర్వాలేదు. ఇదిగో మీ బిడ్డ. బాబు బాబు నా మిగిలిన బిడ్డలు ఇక్కడ తెలియదమ్మా. ఆ ప్రమాద స్థలంలో ఈ అబ్బాయి తప్ప మిగిలిన బిడ్డలు ఎవరు కనిపించారు. ఇదిగో ఈ ఫోటో మాత్రం అక్కడ ఉంది. Thank you.
ఎవరు పాపం? నేను స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ నుంచి వస్తూ ఉంటే నదిలో కొట్టుకొచ్చింది అనుకుంటాను, స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉంటే తీసుకొచ్చాను. అయ్యో పాపం, మరి వివరాలు ఏమైనా చెప్పిందా? ఏం అడిగినా అమ్మ అన్నయ్య అంటూ ఏడవడం తప్ప ఏమీ చెప్పలేకపోతుంది. చిన్నపిల్ల కదా, బెదరిపోయి ఉంటుంది. తన వాళ్ళంటూ ఎవరైనా వచ్చేదాకా మన బిడ్డల్లో బిడ్డలా పెంచే బాధ్యత నీదే సీత. అలాగేనండి. సరళ, ఇది మన మా మీకు ఆక్కేం తీసుకొచ్చాను. అదే లేదురా. బాబు, బాబు ఎవరు బాబు నువ్వు? మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు అంతా రైలు ప్రమాదంలో తప్పిపోయారండి. అయ్యో పాపం, లోపలికి రా బాబు. మరి మా అమ్మ వాళ్ళండి? నేను వెతుకుతానులే బాబు, రా లోపలికి. రే ప్రకాష్, ఆడుకుందాం రారా. లేదురా, నేను ఇంటికి వెళ్ళి పాస్ అయినట్టు మా అమ్మతో చెప్పాలిరా. ప్రకాష్ వచ్చావా బాబు? నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా, నేను ఐపీఎస్ పాస్ అయ్యాను. వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి. ఎంత శుభవార్త చెప్పావు నాయన, ఇదంతా దేవుని దయ. కాదమ్మా, నన్ను ఇంత వాణి చేసిన దేవుడు కాదు, తల్లి తండ్రి గురువు దైవమై పెంచిన దానికి నువ్వు. లేదు బాబు, మనుషులకే ఆ శక్తి ఉంటే కలతలకు కన్నీళ్లకు తావే ఉండేది కాదు. అమ్మా ఇంత ఆనందంలో ఈ కన్నీళ్ళు ఏమిటమ్మా? ఈ ఆనందాన్ని మనతో పాటు పంచుకుని దురదృష్టవంతులను గురించి బాబు. రా బాబు. నాన్న మనం తీసుకోండి. అమ్మా అరుణా, నీకు నర్సు కోర్సు చెప్పించింది నాకు చాకరీ చేయించుకోవడానికి అనుకుంటాను. అవేం మాటలు నాన్న? కాకపోతే మరేమిటమ్మా, అప్పోస్ అప్పో చేసి ఆ ట్రైనింగ్ పూర్తయిందనిపించారు, కానీ ఉద్యోగం మాత్రం ఇప్పించలేకపోయానమ్మా. ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, మీరు మనం తీసుకోండి. ఏమిటి అప్పుడే తిరిగి వచ్చేసారు? స్కూల్ లేదు? స్కూల్ ఎందుకు లేదు? ఫీజు కట్టలేదని మా పేర్లు కొట్టేశారమ్మా. మంచి పని చేశారు, చదువులు మానేసి కొంపల కూర్చోండి. నాన్న వాళ్ళని చదువులు మానిపించడం మంచిది కాదు నాన్న. కాకపోతే మరి ఏమిటమ్మా, నీ చదువులు నీకేమక్కడికి వచ్చాయి కనుక వాళ్ళు ఇంకా చదివించమంటున్నావు? వీల్లేదు నాన్న, నా బంధులో ప్రాణం ఉండగా వాళ్ళు చదువులు మంటానికి వీల్లేదు. ఎలాగైనా సరే వాళ్ళని చదివించి నా రుణం తీర్చుకుంటాను. నీ రుణం తీర్చుకుంటావు సరే, మరి నా రుణం ఎప్పుడు తీరుతుంది? మీరా? అవును నేనే. నా బాకీ ఇచ్చేదో చచ్చేదో తేలందే, వాళ్ళ కణించి నేను చస్తే కదా. దయానిధి గారు, మీకు దండం పెడతాను. వారికి ఒంట్లో బాగులేదు, దయచేసి కొంతకాలం ఊపికి పట్టండి. అవునండి, నాకు ఉద్యోగం దొరికే వరకు కాస్త గడువు ఇవ్వండి, ఆ తర్వాత వాయిదాల ప్రకారంగా మీ బాకీ తీర్చుకుంటాం. పిల్లలు కనడానికి పెళ్ళే కావాలన్నట్టు నా బాకీ తీర్చడానికి నీలాంటి అందమైన అమ్మాయి ఉద్యోగమే చెయ్యాలా? అంత రోషం గలాడివైతే నా డబ్బు నాకు పారే, నీ ముఖమే చూడండి. దయచేసి అనవసరంగా నోరు పారేసుకోకండి, కొంతకాలం గడువు ఇవ్వండి, అనా పైసలతో మీ బాకీ తీరుస్తాం. అలాగే, కానీ గుర్తుంచుకో, మా పోటీ వాళ్ళ గడువుకి గండానికి తేడా ఉండదు. వస్తా అమ్మా అరుణ. బాధపడకండి నాన్న, ఉద్యోగం కోసమని అవతారం గారికి డిపాజిట్ కట్టి చాలా రోజులైంది, మళ్ళీ తెలుసుకుని వస్తాను. హలో, అవతారం హియర్. ఓ, ఆరోగ్య శాఖ మంత్రి గారా? నమస్కారం అండి. నమస్కారం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం లేదండి, మెడికల్ కాలేజీలో 10 సీట్లు కావాలి. ఏంటి, ఒక్కరికి అవకాశం ఉందంటారా సార్? షూర్ సార్. ఊర్మయ్య, మిమ్మల్ని కదండి, మా ఆఫీస్ బాయ్ని. లాస్ట్ డేట్ 18 సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాగైనా సీట్ నాకే చూద్దాం. అలా అంటే కాదండి, ఆలోచిద్దాం. అలా కాదు సార్. కాదు కూడదంటే 10,000. అమ్మ బాబాయ్, చాలా పెద్దవాడిని, ఏదో 1,000 నోట్ పదార్లు
ఆ సీటు నీకే కావాలంటే. ఇదే సార్. ధనలక్ష్మి, లక్ష్మి అడుగుతోంది, ఎవరి శక్తి ఎంతో నాకు తెలుసు. వెయ్ వెయ్. నీ దగ్గర ఇంకా ఉంది, దానికి తెలుస్తుంది. ఛార్జీలు కూడా డబ్బులు లేవు సార్. అయ్యో, పేదవాళ్ళంటే నాకు ఎక్కడ లేని జాలి. ఇంత 100 50 బస్సుకి 50 కాఫీకి ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలి. నీ ఆరోగ్యమే నా భాగ్యం. వెళ్ళరా. నమస్కారం సార్. ఏ మిస్టర్, ఇటు ఎక్కడ సార్? నాకు కనబడటం లేదు సార్. ఇలా ఉంటే నేనే కాదు, నీకు ఏది కనిపించదు. ఆగు, ఎవరు నువ్వు? ఏం కావాలి? ప్రాణోత్పండం పరశురామయ్య గారి ప్రథమ కుమారుడి అండి. నా పేరు విద్యాసాగరుడు. నాకు సినిమాల్లో వేషం కట్టాలని మహా ఆశగా ఉంది. డగ్లస్ గారిని వారెవరో కొత్త తారలతో సినిమా తీయబోతున్నారని తెలియవచ్చింది. నా చేత అందులో ఎలాగైనా హీరో లేకనే వేయించాలి సార్. మీరు హీరో కాటి కాపరి వేషానికే పనికిరావు, కథానాయకుడి వేషం కావాలి. అయినా పర్వాలేదు, ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. హలో, ఎవరు? డగ్లస్ గారా? నేను అవతారం మాట్లాడినా. మీకు పిక్చర్ కావాల్సిన డబ్బంతా ఏర్పాటు చేస్తున్నాను. మీకు అదిగులే అక్కర్లేదు. విద్యాసాగర్ ఒక అబ్బాయిని పంపిస్తున్నా, చాలా అందంగా ఉంటాడు. మీరు కళ్ళు మూసుకుని హీరో వేషం ఇచ్చేయండి. సార్, కళ్ళు ఎందుకు సార్ మూసుకోవడం? తెలిస్తే ఇవ్వడు సార్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్. సత్తి మీ కడుపు పోతాను సార్. భవానీ వేషం ఇస్తే సస్తానంటా ఏంటి? నువ్వు హీరో అయి ఎయిర్ కండిషన్ కార్లో తిరగాలంటే. ఏం సార్? ధనలక్ష్మి దక్షిణ అడుగుతోంది, వెళ్ళి వెయ్యి. అది ఆగేదాకా వెయ్యి. అయితే నీకు వేసం వచ్చేసింది. నాకు షూటింగ్ ఎప్పుడు సార్? ఎయిర్ కండిషన్ కార్ మీ ఇంటికి వచ్చినప్పుడు. వెళ్ళు. నెక్స్ట్. ఈ డ్రాయర్ లాగలేక నా చేతులు పడిపోతున్నాడు డార్లింగ్. మరి సంపాదన ఎలాగో, ఇదంతా నీకోసమే కదా తెప్పించుకుంటా. నన్నంత మాట అంటారా? ఇప్పుడు నేనేమన్నానని? మీరు బ్రతుకుండగా నేను ముండని ఎలా అవుతానండి? అయితే నేను సచిన్ తాత అవుతులే. ఐఎమ్ సహాని డార్లింగ్. నమస్కారం సార్. నమస్కారం. నేను మీకోసమే వచ్చాను. ఏమిటో? ఈ రోజు వస్తే తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తామన్నారు, అందుకని. నాకు అవతల అర్జెంట్ పని ఉంది, తర్వాత కనిపించు. ఏమండి ఏమండి ఏమండి, ఎన్నిసార్లు వచ్చినా తర్వాత తర్వాత అంటూ వాయిదా వేస్తున్నారు. ఈసారైనా తప్పకుండా ఇప్పిస్తారని ఆశతో వచ్చాను. సరే, నువ్వు ఎంతకెంత ఇచ్చావు? 500. 500? 500కు ఉద్యోగం ఇప్పిస్తే నా ఆఫీస్ చుట్టూ 500,000 మంది తిరుగుతూ ఉంటారు. అంటే? అంటే ఇంకొక 500 ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వటానికి నా దగ్గర ప్రాణం తప్ప మరేమీ లేదు. అది నాకెందుకు? సరే, ఒక పని చేయి, ముద్దుగా 300 ఇచ్చే, ముచ్చటగా 300 ఉద్యోగంలో చేరిపో. ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ మోసం? మోసమా? అవును, ఇక ఎంతో కాలం సాగవి దారుణాలు. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు. జాగ్రత్త. నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. అవునరా ప్రతాపరే, ప్రభుత్వం కళ్ళు కప్పి పేదల పొట్టలు కొట్టి దొంగ రవాణా చేస్తున్న మీలాంటి దుర్మార్గులు పాలిటీ ఏముంది? నేనేం దొంగ సరుకు తీసుకెళ్ళటం లేదు, చెక్ పోస్ట్ లో చెక్ చేయించాను. ఉత్తగడ్డి. అలాగా? రైట్ రైట్, కింద దగ్గర. అరే బియ్యం
గురు అన్ని బియ్యం బస్తాలే. ఆ బియ్య బస్తాలన్నీ తీసుకెళ్లి మీ పేట అందరూ పంచుకోండి. రై, దీంట్లో గడ్డి తప్ప ఇంకేమీ లేదన్నావు కదా, ఆ గడ్డే తీసుకెళ్లి మీ అయ్యారికి పెట్టి ఆపండి ఆపండి. ప్రజల కోసం పరితపించేవాడు ఈ ప్రతాపన్న ఒక్క పేరు తప్ప నాకు ఏ పొగడ్తలు అక్కర్లేదు. దేశం అంటే మట్టి కాదు మనుషులని చెబుతూనే ఆ మనుషుల నోళ్లలో మట్టి కొట్టే రావబందుల రెక్కలు విరచడం తప్ప నాకు ఏమీ అక్కర్లేదు. మీరు వెళ్ళి తీసుకోండి. రైట్, మీరు కూడా వెళ్ళి జాగ్రత్తగా ఆ బియ్యం అందరికి అందేటట్టు చూడండి. వెళ్ళండి. నాయన ప్రతాప్, నువ్వేలా ప్రజలకు ఎంత మేలు చేసినా, ఎన్నాళ్ళు సేవ చేసినా చివరకు వాళ్ళు నిన్ను ఏ రౌడీ అనో దొంగను అంటారే గాని మంచివాడిని మాత్రం అనరు బాబు. బాబాయ్, అమాయకుల్ని అసహాయుల్ని ఇబ్బంది పెట్టేవాడు రౌడీ, తన కోసం తన సొంత వాళ్ళ కోసం కాజేసేవాడు దొంగ. కానీ నానే స్వార్థం లేకుండా ప్రజలకు అన్యాయం చేసే పశువుల దగ్గర నుండి కాజేసి ఆ ప్రజలకే పంచే నేను రౌడీని దొంగని ఎలా అవుతాను బాబాయ్? అది నిజమే బాబు, కానీ నీ వల్ల ఇబ్బందుల్లో పడుతున్న పెద్ద మనుషులు నీకు ఆ పేరు పెట్టి పోలీసులు నీ వెంట తరుగుతారు. కటకటాల్లో బిగించిన భయపడను బాబాయ్, స్వార్థపరుల మోసం వల్ల అమ్మ నాన్న తోబుట్టువులనందరినీ పోగొట్టుకుని దుఃఖాన్ని దిగమింగుకుంటూ అగ్ని పర్వతంలా బ్రతుకుతున్న వాణ్ణి మోసం ఎక్కడున్నా సహించలే. అమాయకులైన ప్రజలకు ఎక్కడ ఏ రూపంలో అన్యాయం జరుగుతున్నా పోర్చుకోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు, చేతనైనంత వరకు ఈ పెద్ద మనుషులు సాగించే అక్రమాలను అన్యాయాలను సహించను. సాగనకు ప్రతాప్ 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 ఎవడో తెలుసుకోలేని మన రహస్యాలు తెలుసుకోవడానికి వాడికి ఎక్స్రే ఎక్కడ ఉన్నాయా లేక మూడోనే ఎక్కడ ఉందా? అంతకు మించిన రామదండు ఉందండి. అవునండి, పోలీస్ కుక్కల కన్నా చురుగ్గా పనిచేస్తారు. చిచ్చి, ఆ మాట్లాడడానికి సిగ్గు లేదు. అది ప్రతాప్ సమర్థత కాదు, మీ అసమర్థత. రావు గారు, కొండల్ని దాటేయమన్నా చెట్ల మీద పెట్ల కూడా తెలియకుండా దాటేసిన వాడిని ఈ చిన్న విషయంలో అసమర్థమయ్యారట. అసమర్థత కాకపోతే అజాగ్రత్త. అయినా జరిగిపోయిన దాని గురించి ఇంత అర్థాంతం ఎందుకు? బాగా చెప్పారు. ఏ గింజ ఎవరి నోట్లో పడాలో ఆ గింజ మీద రాస్తాడట దేవుడు. పోయిని అనుకుని ముందు కార్యక్రమం సెలవివ్వండి. రమేష్. ఎస్ రావుజీ. బొంబాయిలో మన స్నేహితుడు ఒకడు చౌకగా వజ్రాలు అమ్ముతానంటున్నాడు. మీరు ఎస్ అంటే నేను వెళ్ళి ఏర్పాటు చేసుకొస్తాను. నమ్మకస్తుడేనా? వజ్రాలు లాంటి వాళ్ళు. సరే, కొనడానికి ఏర్పాటు చేయండి. దయానిధి గారు, తమరు చెప్పినట్లు మందులు ధాన్యం బట్టలు అన్ని కొని గోడౌన్స్ లో దాచేశాం. కాకపోతే మార్కెట్ ప్రస్తుతం కొంచెం మందంగా ఉంది. ఎలక్షన్స్ వస్తే గానీ మార్కెట్ కు వేడెక్కడు, అందాక మందంగానే ఉండనండి. పురుషోత్తం గారు, మీ పని ఎలా ఉంది? అయ్యా, తమరు పంపిన నోట్లన్నీ మా హోటల్స్ లో బ్రహ్మాండంగా మారుస్తున్నాం. తప్పుడు నోట్లని అడిగే తప్పుడు ఏదో ఒక్కడూ లేడండి. అలాంటి వాళ్ళు లేకపోబట్టే మనం ఉన్నామండి. సరే, మరికొన్ని నోట్లు ఇస్తాను, జాగ్రత్తగా మార్చండి. గిరే. ఎస్ సార్. మనం చేసే పనుల్లో ఎవరి ద్వారా అయినా నా పేరు బయటపడిందా? వాళ్ళ పేర్లు తచ్చిన వాళ్ళ లిస్ట్ లో ఉంటాయి, జాగ్రత్త. సరే, వెళ్ళిరండి. రావు గారు, నాదొక మనవి. ఏమిటండి? అదే ఆ ప్రతాప్ గారి విషయం. అది నేను చూసుకుంటాను. అలాగే. ఓకే. గిరే. సార్. మన వాళ్ళే అన్న మాట మర్చిపోయి ప్రతి ఒక్కరి మీద కన్నేసి ఉంచడం మంచిది. ఐ నో మై డ్యూటీ సార్. గుడ్. థ్యాంక్ యూ. జయా. జయా. అమ్మా జయ. ఏంటి డాడీ? ఏమిటమ్మా, ఎప్పుడు లేదు నువ్వే డెకరేట్ చేస్తున్నావు? ఇవాళ ప్రకాష్ వస్తా ఉన్నాడు డాడీ. ప్రకాష్? అదే డాడీ, నా ఫ్రెండ్, మొన్ననే ఐపీఎస్ కూడా పాస్ అయ్యాననే. ఓహో, అతనా? ఎందుకు వస్తున్నాడండి? అడిగో ప్రకాష్ వచ్చింది. నీకు నూరేళ్ళ ఆయుష్. నూరేళ్ళే? మరి నీకు? ఒక సంవత్సరం తక్కువ. డాడీ, వీర ప్రకాష్ మా డాడీ. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మా అమ్మ ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉందండి. మీ గురించి కూడా చాలా సార్లు చెప్పిందండి. అంటే మనం పాత్ర చుట్టాలమే, కానీ కొత్త స్నేహితులు. మీ స్నేహితుని గురించి కూడా జయ్ గారు చెప్పుండే. వీరు గిరని
మా నాన్నగారు చాలా గురైన మనుషులే. అవునండి, వారి ఆంతరంగిక విషయాలన్నీ నేనే చూస్తుంటాను. అంటే కొంపదీశ రావు గారు బహిరంగంగా ఒక మనిషి, ఆంతరంగంగా మరో మనిషి కాదు కదా? భలే చమత్కారం అయ్యా ప్రకాష్. ఉద్యోగం రాకముందే పోలీస్ ఆఫీసర్ ప్రశ్న వేశాం. ట్రైనింగ్ పాస్ అయ్యారు కదా, ఆ బుద్ధి లబ్బినట్టే. ఇంతకీ ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? నేను అనుకునేది ఏముందండి, ప్రభుత్వం వారు ఎక్కడేస్తే అక్కడ. ప్రభుత్వం అంటే ఎవరయ్యా? మనలాంటి ప్రజలేగా, మన అదృష్టం ఉంటే ఇక్కడ వేయచ్చు. అవును డాడీ, ప్రకాష్ పోస్టింగ్ ఇక్కడ వేయించకూడదు. నో 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 జయ, నాకు ఇలాంటి రికమెండేషన్ ఉంటే ఇష్టం ఉండవు. అంటే మాకు దగ్గరగా ఉండడం ఇష్టం లేదా? అలాంటి కాదు జయ, ఇట్స్ ఆల్ రైట్, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వేస్తారు. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ జయ, మాట్లాడుతూ ఉండు. హలో, రావు స్పీకింగ్. ఓ ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్కి ఇక్కడే పోస్టింగ్ ఇప్పిస్తారా? ఏం, బయట వాళ్ళని బెదిరించడానికి ఇంట్లో పెద్ద పిల్లలు ఉంచుకోవడం ఇంటి వాళ్ళకే ప్రమాదమేమోనని. ఆడించగలిగితే పెద్ద పులులు సింహాలు కూడా మనం చెప్పినట్టు ఆడతాయి. ఇలాంటి పులులు మన సర్కస్లోకి చాలా అవసరం. ఇదంతా కోపమే? అవును. ఏం చేయని చెప్పు, ఇంత ఆలస్యంగానే రావడం. పోలీస్ ఆఫీసర్ని ఎన్నో పనులుంటాయి. అయితే వెళ్ళి నీ పనులే చూసుకో, నేనెందుకు? నాతో మాట్లాడుకో. కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. ఏ కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. కలకలెందుకే కలతలేలని ఆశలు నీపై ఉన్నాయి. ఏ కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. చంపల మీద ఎరుపు చూసి కెంపులనుకున్నాను, కదవుల మీద విరుపు చూసి హరివిల్లనుకున్నాను. చంపల మీద ఎరుపు చూసి కెంపులనుకున్నాను, కదవుల మీద విరుపు చూసి హరివిల్లనుకున్నాను. కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. కాని వేళ్లలో అవునంటావు అదేమి అన్యాయం, అయిన వేళలో కాదంటావు ఇదేమి విదూరం. కాని వేళ్లలో అవునంటావు అదేమి అన్యాయం, అయిన వేళలో కాదంటావు ఇదేమి విదూరం. కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. ఆ
కంటి కన్నులతోటి కత్తులు విసిరేవా. నిన్నే నమ్మిన నీ చెలికాని సంపుకు తింటావా. కలువల వంటి కన్నులతోటి కత్తులు విసిరేవా. నిన్నే నమ్మిన నీ చెలికాని సంపుకు తింటావా. రాధా హృదయ రాధా నాతో రాధా ఏ కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి. కలకలెందుకే కలతలేలనే ఆశలు నీపై ఉన్నాయి. ఏ కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి. ప్రకాష్, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఏమిటి విశేషం? మా అన్నయ్య డాక్టర్ శేఖర్ ఎఫ్ఆర్సెస్ పూర్తి చేసి లండన్ నుంచి తిరిగి వస్తున్నాడు, తప్పక రావాలి. ఓ ఎస్, అలాగే. మై గాడ్, చెల్లెమ్మ ఇంత దీన్ని అరాయించుకోవడానికే? డాక్టర్ నాన్న సంగతి మర్చిపోయి భోంచేయండి, శుభ్రంగా అరుగుతుంది. మీరు పోలీసు వాళ్ళు, ఏం తిన అరాయించుకోగలరు? అంటే తినడం పోలీసు లక్షణం, పొదుపు చేయడం డాక్టర్ లక్షణం అన్నయ్య? నో, అది కాదు చెల్లమ్మ. డాక్టర్లు ఎక్కువ తింటే మత్తు వస్తుంది, ఆపరేషన్ చేయలేరు. పోలీసులు తక్కువ తింటే నీరసం వస్తుంది, దొంగలంట పరిగెత్తలేరు. కనుక ప్రకాష్ గారికి బాగా వడ్డించు. నాకే అభ్యంతరం లేదనుకోండి. కానీ జయ, తినబోయేది అడగాలంటే ఏ దొంగ వెంట పరిగెట్టాలో మీ అన్నయ్యని కనుక్కుని మరీ వడ్డించు. రే, ప్రకాష్కి పోలీసు లక్షణాలే కాదు, లీడర్ బుద్ధులు కూడా ఉన్నాయి. మొత్తం మీద మాటల్లో దొరకబోయి నువ్వు. చేతల్లోనూ చిక్కరు సార్. అన్నశాఖ, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారా లేక? నో, ఈ ప్రజానాయకులు తట్టుకునేంత దమ్ము నాకు లేదు. ఏదో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటాను. ఉద్దేశం అది కాదులే. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ప్రణాళిక కంటే ప్రైవేట్ ప్రాక్టీస్ లో బాగా సంపాదించుతా. ఇదిగోండి వంకాయ. ఏమిటి దౌర్జన్యం? నువ్వు చేసిన దానికంటేనా? నాది దౌర్జన్యమా? అవును, మీదే. నాలాంటి నిస్వార్థ ప్రజాసేవకుడి మీద మీరు నిందలు వేస్తున్నారు. సోదరులారా, నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కాదు, ఇప్పుడే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు. నీ దొంగ వేషాలు ఖర్చు పెట్టి మర్యాదలు వాడు అమ్మాకి ఇచ్చే డబ్బు. ఏం డబ్బు? ఏం డబ్బా? నన్ను సినిమా హీరో చేస్తానని, ఎయిడిషన్ కారులో తిప్పుతానని కాల్లో బయటలు కొట్టించి వసూలు చేసిన 3,000 రూపాయలు ఆ డబ్బు. నువ్వు హీరో కంటే విలన్ కే బాగా ఉంటావని చెప్పని స్కీమ్ మార్చేశా. నాకు మెడికల్ కాలేజీ సీట్ ఇస్తానని అర్జెంటులో వైకుంఠం చూపించి డబ్బు తీసుకున్నావే, దాని సంగతి ఏంటి? నువ్వు మెడిసిన్ చదవకుండానే డైరెక్ట్ గా డాక్టర్ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నా. అప్సర్స్ లాంటి పిల్ల ఫోటో చూపించి నాకు పెళ్లి చేస్తానని డబ్బు కాజేసావే, ఆ డబ్బు సంగతి ఏమిటి? 60 ఏళ్ల ముసలాడికి 20 ఏళ్ల ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే అది గోడకులకి పారిపోతుంది. నేను ముసలాడినా? అది గోడదోకరి గంగలదోకరి, నీకెందుకు? నా డబ్బు నాకు ఇచ్చే. ఆగండి ఆగండి, డబ్బే కదా, ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవే. ఎందుకు ఒప్పుకోవు? ఏ కారణం చేతనైనా ఆట ఆగిపోయిన చో డబ్బు వాపస్ ఇవ్వబడదు అన్న సినిమా హాల్ రూల్సే మా కంపెనీకి వర్తిస్తాయి. నీ నాటకాలు సినిమాలు మాకు అనవసరం, మర్యాదగా మా డబ్బు మాకు ఇచ్చాయి. డబ్బు ఇచ్చేస్తుందేనా? ఇచ్చేస్తాం. కానీ ఈ వెధవ డబ్బు కోసం మీరంతా కుక్కర్లాగా వచ్చి మురుగుతున్నారే, అదే నాకు నచ్చలేదు. మీకు డబ్బు కదా కావాల్సింది. ఎక్కడ నగలు పెట్టాలి? ఎక్కడ నగలు పెట్టాలి? ఎక్కడ? మీరంతా ఇక్కడే ఉండండి, కదలొద్దు. ఒక్క నిమిషంలో ఇనపెట్టి తెచ్చి మీ డబ్బు తీసుకొచ్చి మీ మొహాల పారేస్తారు. అంతా ఇక్కడే ఉండండి. అంతా విన్నాను డార్లింగ్, డబ్బులంతా ఇందులో సర్దేశాను, పారిపోదాం పదా. అబ్బా అబ్బా, నాకంటే అడ్వాన్స్ లో ఉన్నది. ఎవరు? ఏం కావాలి? నువ్వే కావాలి. నేను కావాలంటే సభ్యత నేర్చుకో. సభ్యత నేర్చుకోవడానికి కాదు, నేర్పడానికి వచ్చాను. అరుణ్ అనే అమ్మాయి తెలుసా? 500 కేసా? అరుణ్ ఎవరు? ఎవరా? డబ్బు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని కాళ్ళెరిగేలాగా తిప్పి మోసం చేశావే ఆ అమ్మాయి. ఇలా ఎందరి కన్నీళ్లతో నీ దాహం తెచ్చుకుంటావు? అదంతా అడగడానికి నువ్వెవరు? నీ మొగుణ్ణి అవతారం అనే పేరుతో లేనిపోని హంగులతో ఆశ పెట్టి
అమాయక జీవితాలతో ఆటలాడుకుంటావా? ఇక నీ ఆటలు కట్టిస్తానికి వచ్చాం. ఆగండి, వీడి సంగతి నేను తెలుస్తాను, ఎవరి డబ్బు వారికి ఇప్పిస్తాను. ద్వారా నువ్వు అఖిల భారత నిరుద్యోగ నిర్మూలన కేంద్రానికి అధ్యక్షుడువా? అంతర్జాతీయ చిత్ర విచిత్ర కళా నిలయానికి అధినేతవా? అబ్బా బుద్ధి వచ్చింది, కొట్టద్దు బాబు. వీళ్ళ డబ్బంతా ఈ పెట్టిలో ఉంది, ఎవరిది వాళ్ళకి ఇచ్చేది, నన్ను వదిలేయండి. జాగ్రత్త, ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో కటకటాల వెనక్కి వెళ్తావు. వెళ్ళ ఆనంద్, దీనిలో డబ్బు తీసుకుని ఎవరిదో వాళ్ళకి జాగ్రత్తగా పంచు. అలాగే సార్. సార్, మాకేదో దారి దొరికే వరకు మీ శిష్యులుగా ఉంటాం సార్. కాదనకండి సార్, మీ మాట మీద నిలబడి మీ అడుగుజాడల్లో నడుస్తాం. కాదనకండి సార్. అలాగే రండి. కన్నులు దీన్ని నేనే ఏడుస్తుంటే నీ దగ్గర ఎలా కొడవా? అయ్యో పాపం, ఇంటికి పద, కాపడం పెడతాను. కాపడం సంగతి దేవుడు ఎరుగు, బ్రతుకు తెరువు ఏమిటా అని. ఏం పే చేయలేదు, ఈ అవతారం మానేసి కొత్త అవతారం ఇస్తాం పద. అమ్మా ఆగండి ఆగండి, ఈ హెక్కాలు ఇస్తేమని భజగోవిందం బ్రతికుండగా ఏఎస్పీ గారు తల్లి మా ఎదుట మీరు పనులు చేయటమా? వీల్లేదు, ఈ విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. ఇక నుండి మీరు ఏ పని చేయనవసరం లేదు, మాకు చెప్పండి, మేము చేసేస్తాం. ఇందులో ఏమని బాబు, ఎవరింటి పనులు వాడు చేసుకోవడంలో తప్పే ఉంది? అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కొత్తగా ఏఎస్పీ గారు వచ్చినా వారిల్లు అర్థంలాగా సర్దేది నేనే. ఎందుకని మిస్టర్ భజగోవిందం? గుడ్ మార్నింగ్ సార్. అదే నా తృప్తి కోసం సార్, ఈ సిటీకి ఏ పోలీస్ ఆఫీసర్ కొత్తగా వచ్చినా వారికి ఏ లోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే సార్. ఈ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ సార్. అంటే ఉద్యోగ విషయంలో కాదన్నమాట? నో సార్. సార్, మా తాత కానిస్టేబుల్, మా నాన్న హెడ్ కానిస్టేబుల్, మా అన్నయ్య, సారీ సార్, మీరు హెడ్ కానిస్టేబుల్ సార్. అయినా ఇంతవరకు మా వంశంలో ఎక్కడా ఒక రెడ్ మార్క్ లేదు సార్. గుడ్. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది ఆశించండి. అందుకనే సార్ నేను చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను సార్. అమ్మగారు, కూరగాయలు ఏం కావాలి ఆచరండి, బజార్కి వెళ్ళి వెంటనే మోసుకొచ్చేస్తాను. మజిపోయిందో, కూరగాయలు తీసుకురావాల్సిన పని నీది కాదు, చేతి వెళ్ళాను. త్వర వెళ్ళరా. నందీశ్వరుల వారి వద్ద పిండిన పాలు, సరాసరి విశ్వేశ్వరుల వారి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన పాలు. వాముల వారు మీ కానుకలు విశ్వేశ్వరుల వారి దర్శించడానికి కాశీకి వెళ్తున్నారు. జై భవాని. రండే రండే భక్తులారా, రండే 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 భక్తులారా, రండే. స్వామి దర్శనం దొరకదు. జై భవాని. కానులు పైసాలు వేస్తే కళ్ళు పోతాయి, కాగితాలే వెయ్యాలి. నాయనా, నువ్వు
కటిక దరిద్రంతో కటకట్లాడుతున్నావు కదా? అవును స్వామి. నీ దగ్గర డబ్బు తీసుకుంటే అన్నపూర్ణ ఆగ్రహిస్తుంది, నీకు ప్రసాదం పనిచేయదు. ఇదే మహాప్రసాదం. ఈ ఒక్క పూటైనా భార్యాపిలవులతో కడుపు నిండా పోంచి వెళ్ళు. Good morning, friends. Welcome. Thank you. Thank you. Very glad. Ree? Okay, sir. Anukuna prakaram diamonds ke advance 10 lakhs. Teesukondi. Rebu sayankalam ikkade mee diamonds meeku apagistham. No. Adi chaala pramadam. Maa meeda chaala kishkinda kootulu kannesi unchayi. Rebu maa Blue Moon hotel ki vajralu ela techivalo Roberts cheptadu. Go ahead, Roberts. Thank you. Rebu Blue Moon lo tappaga kalustam. Go ahead. Done. ఏమిటి గిరి అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, ఈరోజు డైమండ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం కదా, ఆ ప్రతాప్ గారి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందండి. అవును బాస్,
వాడు ఏ క్షణాన ఎటువంటి దెబ్బతీస్తాడో కంగారుగా ఉంది. ఎంత గొప్ప రహస్యాలైనా తేలిగ్గా తెలుసుకోగల సమర్థుడు సార్. ఇటువంటి ప్రతాపులు 1000 మంది అయినా మన పథకానికి కనిపెట్టలేరు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అనుకున్నది అనుకున్నట్టుగా బ్లూ మూన్ హోటల్లో.
వీళ్ళకి ప్రాణాల కంటే స్వామి భక్తి ఎక్కువ. ఇలాంటి స్వామి భక్తుల తెలివి తక్కువ త్యాగాలతోనే తెలివి గల స్వాములు మేడలు మిద్దెలు కట్టుకుంటున్నారు. అవి మేడలు మిద్దెలు కాదు, వాళ్ళ పాపాలతో వాళ్ళ కోసం కట్టుకునే గోరి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రకాష్, ఇలాంటి దౌర్భాగ్య పనులకు మా క్లబ్ కేంద్రం కాకుండా కాపాడినందుకు మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఎస్ సార్. సెండ్ దెమ్ టు పోస్ట్ మార్టం అండ్ సీజ్ ద హోటల్. ఈ జగ్గన్ డబ్బడి కానీ దారి వచ్చిందిరా నీకు. ఊరు అటు చూడు, వీళ్ళు ఎవరురా ఈ పేటలో నాకెదురుగా తలెత్తుకొస్తున్నారు? వాళ్ళు తల్లి ఇచ్చేస్తాను. ఎవరా నువ్వు? ఎరా ఒళ్ళు పొగరా. మా గురువు ఎవరో తెలుసా? ఈ పేటకి రౌడీ. మా గురువు అంటే ఎవరో తెలుసా? రౌడీలకి రౌడీ. మా గురువు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మా గురువు ఆవులించకపోయినా లెక్క పెడతాడు. మా గురువు జగత్ కిలాడి. మా గురువు జగత్ జంత్రి. ఈ పచ్చి నెత్తులు పాయసాలు తాగుతాడు, ఈ పచ్చి మాంసం పాల్కోలాగా తింటాను రా. చూసావా మా శిష్యురాలు తడాక, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నా గొప్పతనం? ఒప్పుకుంటాను. మా శిష్యురాలు కాబట్టి సరిపోయింది. అదే నేను విసిన ఉంటే అంతే. పరు కాళ్ళ మీద, నా కాళ్ళ మీద. ఈ రోజు నుంచి నువ్వు నా గురువు, నేను నీ గురువుని, నువ్వు నా శిష్యుడి, నువ్వు నా కుడి భుతం, నువ్వు నా ఎడవ భుతం, నువ్వు నా కుడి కన్ను, నువ్వు నా ఎడవ కన్ను. అప్పా నువ్వు అనకూడదు, నేను వినకూడదు. మనిద్దరం చేయి చేయి కలిపి చేదోడు వాదోడుగా ఉండి ఆ ప్రతాప్ గారి కోర్లు పీకేయాలి. అప్పుడు నేను రాజునవుతాను. నేను రాణినవుతాను. ఆటోమేటిక్ గా రెండో తిరిగి వెళ్ళవల్ల రండి. ఈ రోజు నుంచి నేను మీ గురువుని, మీరు నా శిష్యులు. నమస్కారం పెట్టండి, జై కొట్టండి. అవతారం గారికి జై, అవతారం గారికి, అవతారం గారికి, అవతారం గారికి, అవతారం గారికి. సీత పిల్లలు ఎక్కడా? లోపల ఉన్నారండి. ఒక్కసారి అందరినీ పిలు. చివరి సారిగా అంత మాట అనకండి. అరుణ, సుధి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని పిలిచినా వచ్చేది ఏమిడే? ఇచ్చిన గడువు అయిపోయింది, ఇల్లు ఖాళీ. మా నాన్నగారి పరిస్థితి ఏమీ బాగులేదు. పరిస్థితులు బాగున్నప్పుడే మా పనులు సులువుగా జరుగుతాయి. కాళ్ళు పట్టుకుంటూ ఈ పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయమనకండి. ఆ శ్రమ మీకెందుకు? ఆ పని మేమే చేస్తాం. Yeah.
పశువ ఏమిటా ఈ తారుణం? తారుణం కాదు, రుణం వసూలు చేస్తున్నా. వసూళ్ల పేరుతో మనుషుల ప్రాణాలు తీసి సవాళ్లు చేసి విత్తులు పారేస్తావా? నేనేం తప్పు చేయలేదు, అంతా చట్ట ప్రకారమే చేస్తున్నాను. కావాలంటే కాగితం చూసుకో. చట్టం ఏమిటా చట్టం? పేదవాళ్ళ ప్రాణాలు తీసే ఈ కాగితాలేనా? ఈ రాక్షసత్వంతో ఒక నిన్ను ప్రాణాన్ని బలి తీసుకున్నాం, అతని చావుతోనే నీ పాకి చచ్చింది, నీ సత్యం అన్యాయం. అన్యాయం ఏమిటా? అన్యాయం మనుషులు హింస పెట్టి ప్రాణాలు తీసి అలవాటు నాకు లేదు కనుక నువ్వు బ్రతికిపోయావు. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించావో నీ రక్తం దొరుకుతాం. నాన్న మమ్మల్ని దిక్కులేని పక్షులు చేసి వెళ్ళిపోయాడు. తన్న ఇలాంటి వాడిని నేనున్నా, మీకు ఏ లోటు రాని బాధపడక. నమస్తే డాక్టర్ గారు. హలో ప్రతాప్ గారా, కూర్చోండి. ఈవెన్ గురించేనా మీరు చెప్పింది? అవునండి, అరుణ నాకు చెల్లెలండి. ఈరోజు నుంచి ఉద్యోగం చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి, మీరు నా మాట కాదనకుండా ఈ సాయం చేసి పెట్టారు. ప్రతాప్ గారు, ఎందరో పేదలకు ఎన్నెన్నో ఉపకారాలు చేస్తున్నాం మీరు, ఈ మాత్రం ఉపకారం చేయటం పెద్ద గొప్ప విషయం కాదు. మేము వస్తాను. మంచి వస్తాను. అమ్మా అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అలాగా అమ్మా, భగవంతుడా ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. సుజాత, ఏంటక్క? ఈ డబ్బు తీసుకెళ్ళి మీ స్కూల్ ఫీజు కట్టు. అలాగే అక్క. రవి, అలాగే తమ్ముడు ఫీజు కూడా కట్టేయి. అమ్మా, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. అరుణ, ఆనాడు మీ నాన్న నిన్ను నాకెందుకు అప్పగించారు ఈరోజు తెలుస్తుందమ్మా. అమ్మా అమ్మా, ఎవరు లేరే? ప్రతాప్ ఎక్కడా? మన వస్త్రాలు కవర్ పెట్టాం కదా గురు, భయపడి పారిపోయి ఉంటాడు. బెంగపడి ఉంటాడు. గర్వ వచ్చి ఉంటుంది. మంట పట్టి ఉంటాడు. ఇక్కడే ఉన్నాను. ఒక్కడివే వచ్చావా? ఒక్కడే చాలు. పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. నిన్ను చూస్తే నవ్వొస్తుంది. పాపం గుండెలు తీసిన మునగాళ్ళ మధ్యకొచ్చావు, పద్మ వ్యూహంలోకి అభిమనుడు తుచ్చుకొచ్చినట్టు వచ్చావు. ఆ రోజు తిన్న చావు దెబ్బలు మరిచావా? అప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదమర్చి ఉన్నప్పుడు ఏదో జరిగింది ప్రతాప్. అప్పుడు కాదు, ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. ఏం చూపిస్తావులే పాపం, పసివాడివి, ముక్కు పచ్చలాలని వాడివి. నీ మీద చెయ్యి చేసుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఎగిసి ఒక్క తన్ను తన్నానంటే ఏడు ముక్కలవుతావు. చెయ్యటు, కాలిటు, మూతటు, ముక్కిటు, తలటు. అబ్బా, దృశ్యం నేను చూడలేను. మర్యాదగా కాళ్ల మీద పడు, మన్నించి వదిలిపెడతాను. ఏ మాటలు రావా? నోరు పడిపోయిందా? ఒళ్ళు తలదరించిందా? కళ్ళు పచ్చబడ్డాయా? ప్రతాప్, పులిమీసాలతో ఊగుతున్నావు. అబ్బే లేదు, పిల్లి పిల్లతో ఆడుకుంటున్నాను. ఏ సెక్రటరీ, నా దెబ్బకు నీ శిష్యురాలు నడుం జారినట్టుంది. ఆర్దాలు మీ చే చేసుకోవడం కాదు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కడైనా మా వాళ్ళల్లో ఏ ఒక్కడితో కానీ, మా వాళ్ళల్లో ఏ ఒక్కడైనా మీ వాళ్ళల్లో ఏ ఒక్కడితో కానీ, మీరందరూ మా వాళ్ళందరితో కానీ, మా వాళ్ళందరూ మీ వాళ్ళందరితో కానీ, నువ్వు నాతో కానీ, నేను నీతో కానీ, ఎలాగే నేను రెడీ. దేనికి? పారిపోవడానిక? బలాబలాలు తేల్చుకోవడానికి. అయితేరా. వస్తున్నా. రాణి, వెళ్ళనా? వెళ్ళండి. మరి మన పెళ్లి? విజయం సాధించుకురండి, అప్పుడే మన పెళ్లి. అంతేనా? వెళ్ళండి. ప
ఫలాబలాలు తెలుసుకునే ముందు చేతులు కలపడం ఆనవాయితీ. ఏది చేయి. ఇంతవరకు నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తావు. దశ అవతారాలు ఇంకా పూర్తి కాలేదు. త్వరలో నేను పూర్తి చేద్దు కాని, కానీ ఈ పద్ధతిలో కాదు. ఇక నుంచి నీ వేషాలు మోసాలు కట్టిపెట్టు. నీతిగా నిజాయితీగా బ్రతు. నీ తెలివితేటల్ని ప్రజాక్షేమంకు ఉపయోగించు. తమ ఆజ్ఞ ప్రభు. తమరు ఎలా చెబితే అలా చేస్తాం. నేనే కాదు, నా శిష్య కోటంతా తమ అడుగుదాడల్లో నడుస్తారు. ప్రతాప్ గారికి సారీ డాక్టర్. ఇతరుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే మీరు తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అలవాట్లు మానుకోమనే అధికారం. అమ్మాయిలకి ఎప్పుడు వస్తుందో తమరు ఆలోచించాలి. ఇది అధికారం కాదు డాక్టర్. మీలాంటి వాళ్ళు నూరేళ్లు చల్లగా బ్రతకాలనే ఆశ. ఆ నూరేళ్ల జీవితాన్ని పంచుకునే అమ్మాయి కావాలని నా ఆశ. మీరు కావాలనుకుంటే నచ్చిన అమ్మాయి దొరకపోతుందా? నా మనసుకి ఎప్పుడో దొరికిపోయింది, కానీ మాటకే దొరకటం లేదు. అందుకే వేళ మనసు మాట కలిసి నన్ను నివాణిగా చేసుకోమని అడుగుతున్నాను. అవును అరుణ, నా విధిలో నువ్వు తోడుగా ఉన్నట్లు నా జీవితంలో కూడా తోడుగా ఉండమని అర్థిస్తున్నాను. అసత్యం డాక్టర్, అసత్యం. అరుణ, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు కాదు డాక్టర్, మన పరిస్థితులు మనల్ని దగ్గరికి రానివ్వమని. పరిస్థితులకు తట్టుకోగలిగినవని ప్రేమించే హక్కు కలిగి ఉండాలి, అప్పుడే నిజమైన ప్రేమికుడు. చెప్పు, నీవు నన్ను ప్రేమించటం లేదా? మిమ్మల్ని ప్రేమించడమే కాదు డాక్టర్, మిమ్మల్ని మీ మంచితనాన్ని జన్మ జన్మలకు ఆరాధిస్తాను. అరుణ, ప్రజాబంధు ప్రతాప్. ఏం కావాలి? నువ్వు చెప్పేది నమ్మొచ్చా? అబద్ధం ఆడటం ఎరుగని ఈ ప్రతాప్ మాటని నువ్వే పట్టుకుంటావా, లేక నన్నే పట్టుకోమంటావా?
మీరంతా ఇక్కడే కాపలా ఉండండి. Many, many happy returns of the day, baby. Wish you many happy returns of the day. Thank you. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఫంక్షన్ పూర్తి కాకుండానేనా? ఐఎమ్ సారీ. అదేమిటి బాబు, ఒక అరగంట ఓపిక పెట్టే ఫంక్షన్ కూడా అయిపోతుందిగా. ఈలోగా నేను చేయవలసిన పని కూడా చేయదడిపోతుందండి. క్షమించాలి, వస్తాను. సరే, ఎంతకాలం తప్పించుకుందాం అనుకున్నావురా? ఏమిటిది, ఆయన చాలా పెద్ద మనిషి, కాకపోతే ఇంత పెద్ద పనులు చేయలేడని నాకు తెలుసు రావు గారు. మిస్టర్ ప్రకాష్, మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు పడ్డది నేను కాదు మిస్టర్, నా కంట్లో పడ్డాగా తప్పించుకు తిరగాలనుకున్నా నువ్వు. మిస్టర్ ప్రకాష్, ఆయన నేరస్తుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ నా ఆహ్వానం మీద వచ్చిన పెద్ద మనిషిని నా ఇంట్లో అరెస్ట్ చేయడం మర్యాద కాదు, చట్టసమ్మతం కాదు. అందుకే సెర్చ్ వారెంట్తో వచ్చాను రావు గారు. ఇక మర్యాద అంటారా? నేరస్తుడు ఎక్కడున్నా పట్టుకోవడం మా మర్యాద, అందుకు సహకరించడం మీ మర్యాద, బాధ్యత కూడా. వెల్ మై డియర్ ప్రకాష్, పెద్ద మనిషిని కదా మాట అడ్డం వేస్తే జారిపోతాం అనుకున్నా, కానీ నీ విధి నిర్వహణకి మనో నిబ్బరానికి జోహార్. థ్యాంక్స్ రావు గారు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. వెళ్ళండి మిస్టర్ ప్రకాష్, ఈ మాత్రం తరుకుంటే చాలు. ప్రజల కోడి పిల్లల తణుకు తినే రాబందరు రెక్కల్ని తేలిగా నిరిపారేయచ్చు. సారీ చేయ, నీ పుట్టినరోజు పండుగలో ఎల్లరి జరగడం నాకు బాధగానే ఉంది. ఇది ఎల్లరి కాదు ప్రకాష్, ఆనందం. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్, ఇతని వెనక పెద్ద ముఠా ఉంది, తప్పించడానికి ప్రయత్నాలు జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఎస్ సార్. నేను చూసుకుంటాను సార్, నా ప్రాణం పోయినా సరే వాళ్ళ పప్పులు ఉడకరవేను సార్. ఇలాంటి విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్ సార్. బీ కేర్ఫుల్. ఎస్ సార్. నీ చెప్తే విన్నారా, కోరి కొరివితో తల కొక్కున్నట్టయింది. కొరివితో కొక్కున్న తల గట్టిదైతే కొరివే ఆరిపోతుందయ్యా. ఆరిపోవడం కాదండి, ఆ రాబర్ట్ గారు మన పేర్లు బయట పెట్టాడో మన తలలు కూడా కారిపోతాయి. మిస్టర్ దయానిధి, వాడు రాబర్ట్స్, అంత తేలిగ్గా బయటపడ్డు. వాడు ప్రకాష్ అండి, అంత తేలిగ్గా వదలడు, కడుపులో పేగులు కక్కించైనా మన పేర్లు చెప్పిస్తాడు. అంతవరకు ఆ రాబర్ట్స్ గారిని అక్కడ ఉండనిస్తే గారు. చేసిన పని తాళం పగలగొట్టి పారిపోతున్నాడు సార్. వాడు పారిపోతే మీరు నా ప్రాణాలు తీస్తారన్న భయంతో వాడి కాళ్ళ మీదకే కాల్చాను సార్. అది గురి తప్పి గుండెలకు తగిలింది. పిల్లలు గెలవండి సార్, నన్ను క్షమించండి సార్. శభాష్ గోవింద, నమ్మిన బంటే నీలా ఉండాలి. థ్యాంక్ యూ సార్. రాబర్ట్స్ మాత్రం నమ్మిన బట్టు కాదంటారా రావు గారు? పాపం అతను చంపడం నాకేం బాగుండలేదు. మనం చావడం బాగుంటుందంటారా? అదే నా ఉద్దేశం అది కాదండి, తప్పించడానికి వీలుంది కదా, అందుకేగా అంత సులువుగా తప్పించాం.
మనలో ఎవరు పోలీసుల చేతుల్లో దిక్కినా ఇలాగే తప్పిస్తుంది. ఈ సంగతి గుర్తుంచుకోండి. వెల్ మిస్టర్ భజగోవిందం, నిన్ను అనుమానించలేదు కదా. ఇంటి దొంగని పట్టడం ఈశ్వరుని తరం కూడా కాదని సామెతుంది కదా తండ్రి. నేను చాలా అమాయకుండని ఆయన ఉద్దేశం. సరే, ఆ ఉద్దేశం మరీ బలపడేట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీది, లేకపోతే నీకే ప్రమాదం. చిత్తం విరే. ఎస్ సార్. వస్తాను వస్తాను వస్తాను. అరుణ. ఏం డాక్టర్? మనసులు కలిశాక ఇంకా ఏమిటా మర్యాదలు? శేఖరను మనసులు కలవటమే కాదు, మూడు ముళ్ళు పడినా డ్యూటీలో ఉన్నంత వరకు మీరు డాక్టర్, నేను నర్స్, తెలుసా? చిత్తం. ఇంతకు తమరెందుకు పిలిచినట్టు? ఎందుకా, సాయంత్రం తమర్ని మా ఇంటికి ఆహ్వానించడానికి. మీ ఇంటికా? ఎందుకు? మా నాన్నగారితో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. అయితే నేనెందుకులేండి, మా అమ్మగారిని పంపిస్తాను. మీ అమ్మగారిని తర్వాత పంపించు, ముందు నువ్వు వచ్చి మా నాన్నగారికి ఒక్కసారి కనిపించు, త్వరగా పనులు అయిపోతాయి. ఏ అంత తొందరగా ఉందేంటి? తొందరగాక, మనకు పెళ్ళయ్యేది ఎప్పుడు, తమరు జోలపాట పాడేది ఎప్పుడు? ఇది లండన్లో మా అన్నయ్య చదువుకున్న కాలేజ్, వీళ్ళు మా అన్నయ్య క్లాస్మేట్స్. మీ అన్నయ్య ఫోటోలు సరే, మా అన్నయ్య నువ్వు తీయించుకున్నా. నమస్కారం అండి. నీకు తెలియరా నాన్న, అరుణ నాకు వదిలి కాబోతుంది. అంటే ప్రకాష్ తో పుట్టువా? అబ్బే కాదు నాన్న, అన్నయ్య తను ప్రేమించుకున్నారు. ఆ సంగతి మీతో చెప్దామనే వదిలి ఇంటికి రమ్మన్నాడు. అలాగా, ఇంతవరకు వచ్చేదాకా ఇంత రహస్యంగా ఉంచాడేమిటమ్మా మీ అన్నయ్య? ఈ రోజుల్లో మామూలేగా నాన్న, మీరు మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. చూడమ్మాయి, ఇన్నాళ్ళు నువ్వు నర్సు పని చేస్తున్నావు అనుకునే వివరాలు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడగక తప్పలేదు. అడగండి. రామయ్యకు నువ్వు పెంచుకున్న కూతురు అని దయానిధి గారు చెప్పారు, నిజమేనా? అవునండి. నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా? తెలియదు, కానీ నేను రైలు ప్రమాదంలో దొరికానట. దొరికిన మొదటి రోజుల్లో మా నాన్న చనిపోయారని, మా అమ్మ అన్నయ్యలు ఉన్నారని, రైలు బండిలో తప్పిపోయానని వచ్చి నాని మాటలతో ఏడుస్తూ చెప్పేదన్నట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో నాకు తెలియదు. ఇలాంటి కట్టు కథలతో నన్ను నమ్మించలేదు. ఏ చెడిపోయిన తల్లిలో నిన్ను కనిపారేసింది కనుకనే నీకు ఇలాంటి చెడు పుట్టులు పుట్టాయి. లేకపోతే పాపం అని ఉద్యోగం ఇస్తే ఉయ్యారం వలకపోసి ప్రేమ నటించి వాణ్ణి మోసం చేసి పెళ్లికి ఒప్పించడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి? లేదండి, నేనేమన్నీ మోసం చేయలేదు. అనుకోకుండా ఆ దేవుడే మా ఇద్దరి మనసుల్లో కలిపాడు. అయితే ఆ దేవుడే దిగి వచ్చి మీకు పెళ్లి చేస్తాను. అంతవరకు ఈ గడప దొక్కిన వాడి హాస్పిటల్ వైపు వెళ్ళిన వాడితో మాట్లాడే నేను తగ్గించు. అరుణని ఏమన్నా? నీడనిచ్చే చెట్టుని పురుగులా పట్టి తొలి చేయొద్దన్నా. అలాంటి బుద్ధులు డబ్బులకు విలువిచ్చే పెద్ద మనుషులకే, కానీ మనుషులకు విలువిచ్చే అరుణ లాంటి చిన్న మనుషులకు ఉన్నావు నాన్నగారు? లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే దురాశ దానికి ఎందుకు పుట్టింది? ఆ దురాశ పుట్టింది నాకు నాన్నగారు. అలాంటి అనుకువ, వ్యక్తిత్వం, సుగుణం, శీలంగల అమ్మాయిని భారీగా పొందాలన్న పేరాశ కలిగింది నాకు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మాయిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోలేను. ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం లేని దాన్ని నా కోడలుగా చేసుకోలేను. నా భారీగా చేసుకోగలను. అప్పుడు నువ్వు నా కొడుకు అన్న సంగతే మర్చిపోగలను. అలా మర్చిపోతే నేను పోగొట్టుకునేది ఆస్తిలో భాగం, ఇంట్లో స్థానం అన్న సంగతి అంత ముందే మర్చిపోగలను. వస్తా. మనిషికి కావాల్సింది మనసమ్మ, అది పోయాక ఆస్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వస్తానమ్మ. నాకు కావాల్సింది పర్వమ్మ, దాన్ని నిలబెట్టలేని బిడ్డలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అంతస్తుకు మించి ఆశ పడటం మనదే పొరపాటు. అందరి మధ్య అంతస్తులు అడ్డొస్తానికి అవటం మరీ పొరపాటు. అవునరు, ఇవాళ నా పెళ్లికి అడ్డొచ్చిన ఈ అంతస్తులు రేపు నా జీవితానికి అడ్డు రావచ్చు, అందుకే వాటిని ఛేదించుకొని స్వేచ్ఛగా వచ్చాను. బాబు తొందరపడుతున్నావేమో. లేదండి, తిరగబడుతున్నాను. కలిసిన మనసును విడదీసే సమాజ పట్టుకోవడల్ని పగలగొడుతున్నాను. అరుణుని శాశ్వతంగా నాదాన్ని చేసుకోబోతున్నాను. అరుణ, మనం ఇక ఎవ్వరూ విడదీయలేదు, నిర్భయంగా ఉండు. ఏమిటి, అంతవరకు వచ్చాడా? ఎదిరిస్తే దారికి వస్తాడనుకున్నాను, కానీ ఎంత ముదిరిపోతాడనుకోలేదు. ఇప్పుడు ఏమిటి చేయడం?
ఇటు నుంచి తగ్గకపోతే అటు నుంచి నరుకు రావడమే. అంటే ఆ అమ్మాయిని బెదిరించడం. బెదరకపోతే ఏం చేస్తానో మీకు అనవసరం. మీ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంతేగా. నాకు కావలసిందంటే ఎవరు ఏమైనా సరే నా బిడ్డ నాకు దూరం కాకూడదు, వాడికి దగ్గర కాకూడదు. నేను మీకు మీరు నాకు దగ్గరైనంత వరకు ఎవరిని కలపమన్నా కలుపుతాను, ఎవరిని విడదీయమన్నా విడదీస్తాను. ఆ అమ్మాయి అరుణ, నేను చెప్పిన చోటు తీసుకురండి. చాలా తెలివైంది, జాగ్రత్త. డాక్టర్ శేఖర్ లాంటి వ్యక్తి నీకు భర్తగా లభించటం నీ అదృష్టం అమ్మా. నీ పెళ్లికి రావటమే కదమ్మా, సొంత అమ్మాయిలాగా తాళి నా చేతితో తీసుకొచ్చి దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తానమ్మా. అంతయ్యా, ఎవరు ఎవరు చేశారు ఈ దారుణం? ఇంకెవరు బాబు, ఆ దయానిదే. ఆ స్థలం ఎందుకు కావాల్సి వచ్చింది వాడికి? ఈ జ్ఞానం కోసమంట బాబు. అజ్ఞానమైన మా గుడిసెల పీకి ఇక్కడ విజ్ఞాన మందిరం కట్టిస్తారట బాబు. దయానిధి సార్, ఆ ప్రతాప్ గారి జనాన్ని రెచ్చగొట్టి దొమ్మిగారు వ్యాపారస్తు
మనం ఆలస్యం చేస్తే పెద్ద పెద్ద నేరాలు జరిగిపోయినాయి సార్. పెద్ద మిస్టర్ దయానిధి, కూటికి గుడ్డకు గతి లేని పేద ప్రజల గుడిసెలు పీకించి వాళ్లకు నిలువు నీడ లేకుండా చేశావు. ఆ స్థలంలో మేడలు మిద్దెలు కడదామనే అన్యాయంగా ఆక్రమించిన ఆ స్థలాన్ని వాళ్ళకిచ్చాయి. ప్రభుత్వం కళ్ళు కప్పి దిక్కులేని పేదవాళ్ల దగ్గర దోచిన డబ్బు, ధాన్యం, బంగారం మీలో ఎవరెవరు ఎక్కడెక్కడ దాచారో చెప్పు. నీ తప్పు ఒప్పుకుని నిజాన్ని బయటపెట్టు. అందుకు ఫలితంగా నిన్ను నిర్దోషిగా వదలమని నేను నా ప్రజలు నీకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని కోరతాం. చెప్పు, మాట్లాడు. ఈ హత్యా నేరం నా మీద తొయ్యడానికి జరిగిన కుట్ర. మనం మొదటిసారి అనుకోకుండా తీసుకున్నాం. ఇప్పుడు కూడా అనుకోకుండా నీ పెళ్లి చూసి అదృష్టం కలిగింది. విష్ యూ హ్యాపీ లాంగ్ లైఫ్. అన్నయ్య తేవాల్సిన తాడి తెచ్చిన ఈ మనిషి ఎవరా అని చూస్తున్నావమ్మా? నేనే ప్రతాపాన్ని. పిల్లా పాపలతో కలకాలం చల్లగా వర్తిల్లండి అమ్మా. మరి ఈ మారు వేషం ఏంటన్నయ్యా? అనుకోని నేరాలు మీద పడినప్పుడు అనుకోని వేషాలు వేయక తప్పదమ్మా. వస్తానమ్మా, వస్తా. సరేసుకున్నది పెళ్లి కాదు, ఆత్మహత్య. వాడు చేయబోయేది కాపురం కాదు, కాటి కాపురం. రావు గారు, మీరు ఎంత బాధనప్పటికీ దీవించాల్సిన కొడుకుని శపించడం భావ్యం కాదు. వాడు నా కొడుకు కాదు. పరువు ప్రతిష్టలు గంగలో కలిపే శనిగ్రహం. తండ్రి అస్థికలు గంగలో కలపవలసిన కొడుకు పరువు ప్రతిష్టలు గంగలో కలపడంలో తప్పే ఉందిలేండి. ఇరే, పొంగే అనేది గట్టి తెంచడం గొప్ప కాదు, అది తెగకుండా అడ్డు కట్టడమే ఆత్మీయులు చేయాల్సిన పని. ఆ పని చేయగలిగిన ఆత్మీయుడు నేను ఒక్కడే బాబు. రావు గారు. అవును ప్రకాష్, ఆ దౌర్భాగ్యుడు చేసిన గాయం మానాలంటే వెంటనే నువ్వు ఇంటల్లుడివి కావాలి.
నా పరువు ప్రతిష్ట ఆస్తి అంతస్తులకి వారసుడివి కావాలి. క్షమించండి, నాకంతటి దురాశ లేదు. ప్రకాష్, నా బిడ్డను చేసుకోవడం నీకు ఇష్టం లేదా? జయను పెళ్లి చేసుకోవడం కాదండి, నీ ఆస్తికి వారసుని కావడం నాకు ఇష్టం లేదు. అవును నాన్న, అన్నయ్యకి లేని ఆస్తి మాకు అక్కర్లేదు. జయ, మీరిద్దరు కూడా నన్ను అవమానించాలని చూస్తున్నారా? ఎన్నటికే కాదండి, మా పెళ్లి ఇంటి సమస్యల్ని పరిష్కరించాలి తప్ప పెంచకూడదని నా ఉద్దేశం. నీకు అనుమానం ఏమీ అక్కర్లేదు బాబు, నువ్వు ఇంటల్లుడు అయిన మరుక్షణమే సమస్యలు వాటంత అవే పరిష్కారం అవుతాయి. ఒప్పుకో బాబు. సరేనండి, జయ నేను ప్రేమించుకున్నాం గనక మా పెళ్లి ఈ రోజు కాకపోతే మరో రోజైనా జరగక తప్పదు. కానీ ఈ స్థితిలో నేను ఒప్పుకోవడానికి నీ కారణాలు ఏమైనా నా కారణాలు మాత్రం వేరు. చాలా సంతోషం. జయం చూడటానికి అమ్మగారిని ఒకసారి తీసుకురా. అలాగేనండి, వస్తానండి. తొందరపడుతున్నారే అనిపిస్తుంది. తొందరపడకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు గిరి. కావచ్చు, కానీ సొంత బిడ్డైనా పోలీసు వాడిని నమ్మకూడదు అంటారు. ఎంత ఆఫీసర్ అయినా భార్యకు బానిసే అని కూడా అంటారు. చూడు జయా, ఈ బెడ్ ఎంత బాగుందో. అలాగా కావాలంటే పడుతుంది చూడు. చూస్తాను చూస్తాను, ముందు తొమ్మిది లేవండి అబ్బాయి గారు. ఎందుకని అమ్మాయి గారు? ఈ బెడ్ నాది కనుక. నువ్వే నాదానం అయినప్పుడు నీదైంది నాది కాదా? నేను తమ దాని అయిన తర్వాత. ముందు లేవండి. ఇదో ఇదేం బాగోలేదు. బాగానే ఉంటుంది, తమరు అలా వెళ్ళి వరండాలో పడుకోండి. అన్యాయం, నేను నీ కాబోయే భర్తనే. అందుకేగా తమతో పిక్నిక్ వచ్చాను, దిండు దుప్పటి ఇచ్చాను, ఇక దయచేయండి. నేను వెళ్ళను ప్లీజ్. దూర వయసు అందాలు దొంగ చాటుగా చూడ
అయ్యేదాకా Sweet dreams, many sweet dreams. Madilo nannu kattesam, gadilo koste nettestam. Padilanga oka moola, padukunta emanta. Loniki ninnu raniste. Raniste? Raniste. ఏంటి బాబు? ఏంటో మనం చేస్తున్న పని? రేడియో మీద దుమ్ము పడినట్టుంటే తుడుస్తున్నాను. తుడుస్తావు తుడుస్తావు, ఇలా శ్రమ పడితే నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇందులో శ్రమయే ఉంది నాయన. నీకు లేకపోవచ్చు, కృష్ణారామ అంటూ కూర్చోవలసిన వయసులో ఒంటరిగా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవడం మాకు బాధగా ఉందమ్మా. మా నాయనే, ఎన్నాళ్ళకు నా శ్రమ గుర్తించావురా బాబు. రామ రామ కృష్ణ కృష్ణ బాబు, నేను రామ కృష్ణ అంటూ కూర్చుంటాను, ఈ చీపురు తీసుకుని ఇల్లంతా కట్టబోడు. అవును నాయన, ఇల్లు ఊడ్చాక ఇంటి ముగట కూడా ఊడ్చి కాస్త ముగ్గు పెట్టు. రామ రామ, ఆ తర్వాత పొయ్యి రగిల్చి ఎసురు పెట్టి బియ్యం కడిగి అందులో కృష్ణ కృష్ణ. ఏంటి బాబు ఈ పనులను నేను చేయాలా? మరి నన్ను చేయొద్దన్నావుగా నాయన, నువ్వు చేయకపోతే ఈ పనులని ఇంకెవరు చేస్తారు తండ్రి? అమ్మా అమ్మా, నువ్వు సరే అంటే ఈ పనులన్నీ చేయడానికి ఒక అమ్మాయిని. అమ్మాయా? ఎవరా అమ్మాయి? ముక్కు ముఖం సరిగ్గా ఉందా? చాలా అందంగా ఉంటుందమ్మా. నేను చెప్పినట్టు వింటుందా? నువ్వు చెప్పినట్టు వింటుంది? నువ్వు చెప్పినట్టు వింటుంది. అయితే నాకు వద్దు. అదేనమ్మా, నేను చెప్పినట్టు కూడా వింటుంది. ఇద్దరు చెప్పినట్లు వినేది రెండవ దౌడరా బాబోయ్. అదేనమ్మా, నేను చెప్పినట్టు అసలు నువ్వు చెప్పినట్టు కూడా ఇద్దరు చెప్పినట్టు విందమ్మా. మన మాట వినండి, మన ఇంటికి ఎందుకురా? అమ్మా పిచ్చి నాన్న, నా రక్త మాంసాలతో పాటు ఊపిరి కూడా ఇచ్చి కన్న తల్లిని రా, నీ ఆలోచనలు తెలుసుకోలేననుకో. అమ్మా ఇంతకు ఎవరు పాప అమ్మాయి? జయని. నమస్కారం అండి అత్తయ్య గారు. అమ్మా జయ. అలాగా, ఇదేమిటమ్మా పెళ్లి చూపులకు పెళ్లి కూతురువే ఆహ్వానిస్తున్నావు? ఇది మోడర్న్ స్టైల్ అత్తయ్య గారు. అయితే పెళ్లి కూతురు గారు, పెళ్లి కూడా మోడర్న్ స్టైల్లోనే చేస్తారా? అవునండి, పెళ్లి కొడుకు గారు. ఈ పెళ్లిలో అమ్మాయే అబ్బాయి గారి మెళ్ళ తాళి కడతారు. గమ్ముంటే చూసుకోండి. నేను చేసుకునేది ఏముంది, నువ్వే కడతా అన్నావుగా తాళి. బాగుంది రండి వరుస, రెండు పేరు కూర్చోండి, కాఫీ తెస్తాను. నానా అత్తయ్య వచ్చారు. నానా అమ్మాయి లక్షణంగా ఉందిరా, చాలా కలుపుకొలతనం కలది కూడా. అప్పుడే పొగిడేకు, ఇంకా చాలా టైం ఉంది. సారీ ప్రకాష్, ఏదో పూల స్నేహం. జయ తండ్రి గారమ్మా, రావు గారు మామగారండి. ప్రకాష్ ఈమె కొడుక. నారాయణ ఏమిటమ్మా? ఏం లేదు బాబు, ముందు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వెళ్ళలేదు. రా బాబు, మా చెప్తాను రా బాబు. అత్తయ్య ప్రకాష్. ఆరు మాట్లాడకుండా రా బాబు. హలో ఏమిటి? మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ వెంకటనారాయణ గారి ఈ సివి ఎంత రావా? అవును బాబు, మీ నాన్నగారి మంచితనంతోనే వాడు బెట్లు కట్టుకున్నాడు, వారి ఊపిరితోనే ఉయ్యాలు రుగుతున్నాడు. అవన్నీ మరిచిపోయి నీవు వాడితో మన కుటుంబాన్ని కాటేసిన ఆ విష సర్ప పడగ నీడలో నీవు నిద్రపోదలుచుకుంటే పో బాబు పో. పోనమ్మా పోను, ఆ విష సర్పం పడగ నేల కొరిగేలా చేస్తాను. వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపడి వాడి నేరాలను వాడి చేతే ఒప్పించేంత వరకు నిద్రపో బాబు. అంతే కదమ్మా, పశువులా పగపట్టే కంటే మనిషిలా వాడి మనసును చిత్రహింస చేసి వాడి చేత క్షమాపణ చెప్పించి నాన్నగారి ఆత్మకు శాంతి కల్పిస్తాను. అంతవరకు జయకు నాకు పెళ్లి జరిగే ప్రసక్తి రానివ్వనమ్మా. బాబు వీల్లేదు, వాడిని పెళ్లి చేసుకోవడమే కాదు వాడి పేరెత్తడానికి కూడా వీల్లేదు.
ఎందుకని ప్రకాష్ ఏం పాపం చేశాడని? అదంతా నీకు అనవసరం. అవును అనవసరం. నేను మనిషిని అనుకోవడం అనవసరం, నాకు మనసు ఉంది అనుకోవడం మరీ అనవసరం, అసలు నేను బ్రతకడం అంతకంటే అనవసరం. అవునా ప్రకాష్, నేను ప్రేమించుకున్న సంగతి మీకు తెలుసు. మా ప్రేమను ప్రోత్సహించి మీరే పెళ్లి వరకు తీసుకొచ్చారన్న సంగతి కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు నాకు తెలియని కారణాలతో నన్ను నా అసలు కన్నీటి పాలు చేస్తున్నారన్న సంగతి మాత్రం మీకు తెలీదు నాన్న. తెలియక కాదమ్మా, తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకోలేక తల్లే నిన్ను దిక్కులేని దాన్ని చేయలేక. అబద్ధం, అంత అబద్ధం. మీరు మనసులో ఏవో పెట్టుకుని మరేవో మాటలతో నన్ను తృప్తిపరచాలని చూస్తున్నారు. నాన్న ఒక్కసారి ప్రకాశం మాట్లాడి నాన్న. నేను బ్రతికుండగా నువ్వు వాడితో మాట్లాడటానికి వీలు లేదు. మీరు చంపుతానన్నా సరే నేను వెళ్తాను. జయా, కన్న కూతురు అని ఇంతసేపు నిన్ను బుద్ధగించాను, కానీ నా మాట కాదని బరి తెగించావా? నిన్ను ఏ బరిలో బిగించానో నాకు బాగా తెలుసు. గిరి సార్, జయ గడప దాటానికి వీల్లేదు. ప్రకాశ్ మీద ఒక కన్నేసి సార్. నమ్మిన వాళ్ళంతా దూరం అయిపోయినా నమ్మకంగా మీ దగ్గర ఉన్నవాడిని నేను ఒక్కనే కదా సార్. అవును గిరి, కన్నబిడ్డ దూరమైనా చివరకు నాకు మిగిలింది నువ్వు ఒక్కడే. అందుకే ఇంతవరకు మిమ్మల్ని ఏమి అడగని వాడిని ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఏమిటిది? అది చెప్పు గిరి, నీకోసం నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జైలు ఇలానే ఉంచితే ఎప్పుడో ఒకసారి మోసం జరిగి విరోధినికి చేరచ్చు సార్. అలా చేస్తే దాని ప్రాణాలు తీసేస్తాను. అంతవరకు వెళ్లకుండా జయా నేను ఎప్పుడు మీ కళ్ళెదుటే పడి ఉండాలంటే జయ నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్. నా బిడ్డ నడటానికి నీకు ఎన్ని దమ్ములరా? నా తెలివి తక్కువ కోరిక మిమ్మల్ని ఇంత రెచ్చగొడుతున్నారు కొలి సార్. రెచ్చగొట్టడం కాదురా ఈడియట్, తాగున్నాను కాబట్టి బ్రతికి బయటపడ్డాం, లేకుంటే నీ రక్తం తాగేవా? మీ ఉప్పు పులుస్తో తయారైన ఈ రక్తం నాది కాదు సార్, మీది. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీ దాహం తెచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళు. చిన్నగురు, జయను ఆ గిరిగాడు బలవంతంగా తన స్థావరాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మనం ఎలాగైనా పెళ్లి ఆపు చేయాలి. వాడి స్థావరంలోకి వెళ్లి పెళ్లి ఆపు చేయడం అంటే పులి నోట్లో తల దోచడం అవుతుంది. దూర్చేదాం గురు, అవసరమైతే మన ప్రతాపే ఆడుకుంటాడు. సరే, మీరు వెళ్ళి ప్రతాపం తీసుకోండి. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎత్తాలి ఇంకో అవతారం. ఎత్తాను. మమానండి, మమానండి, ముక్కు మూసుకోవాలి, అది శాస్త్రం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. అలా అంటే అలా ఇది శాస్త్రం, ఆచరణం చేయండి. అంటే తీర్థం మూడు సార్లు ముచ్చుకొని చేపట్టండి. కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ, గోవింద విష్ణు సుగ్రహ దీర్ఘమ, హరే శ్రీకృష్ణ ముచ్చుకోండి. అమ్మాయి పాదాలు కడుగు, ఆ తీర్థంతో అమ్మాయి పాదాలు కడుగు.
నీకేం భయం లేదు, నువ్వు రామ్మ. అమ్మా ఎవరు బాబు? నా పేరు ప్రతాప్ అమ్మ. మీరు ప్రకాష్కు తల్లిని బాబు. ఏం కావాలి? ఒకరు చేసిన నేరాలకు మరొకరిని శిక్షించాలనుకునే మీ బిడ్డకు కనువిప్పు కావాలమ్మా. అంటే నా బిడ్డ కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నాడనా? కళ్ళు మూసుకునే కాదు, మనసు సంపూర్ణ కూడా ప్రవర్తిస్తున్నారు బాబు. అవునమ్మా, తన ఉద్యోగం కోసం, ప్రభుత్వం తనకిచ్చే బహుమతుల కోసం తను ప్రేమించిన అమ్మాయి తన కొరకే బ్రతికే అమాయకురాలను పులులోటకు అప్పగించి తప్పు తిరుగుతాడా? అంటే జయ రాక్షసుల చేతుల్లో పడి బలవంత పెళ్లికి ఆపుతి కావాల్సింది, అదృష్టవశాత్తు తప్పించుకుని మీ ఇంటి కొరలే కావాలని మీ గర్భం నిలబడింది. అలాగా అమ్మా జయ అత్తయ్య జయ ఏడవక తల్లి, నాకు కానీ నా బిడ్డకు కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశం ఎన్నటికీ లేదమ్మా. కానీ లేనిపోని కారణాలతో నిన్ను బలి చేయాలని మాత్రం ఉంది. అలాంటి బుద్ధి నీకు నీలాంటి రౌడీలకే కానీ మాకు మా రక్తానికి లేదు మిస్టర్ ప్రకాష్. మర్యాద తల్లి ప్రేమ కూడా అటు ఆకుండా ఉంచవుతాను. నువ్వు తప్పమ్మా ప్రతాప్, మర్యాదగా లొంగిపోతావా లేక చూటాల గుండెల్లో చూసుకుపోని మాట్టావా? తొందరపడు, ఆ గిరిగాడు నన్ను అర్ధరాత్రి ఎత్తుకుపోయి బలవంతంగా పెళ్లి చేసుకోపోతుంటే అడ్డుపడి నన్ను కాపాడిన దేవుడు ఈయన ప్రకాష్. నీలాంటి వాళ్ళంతా ఇలా దేవుడు అనుకోబట్టే ఇన్ని నేరాలు చేసి ఇన్నాళ్ళు తప్పించుకోగలిగాడు. తల్లి ప్రేమలో ప్రేయసి ప్రార్థనలు కూడా లెక్క చేయకుండా నిలబడిన నీ నీతి నిజాయితీకి నా జోహార ప్రకాష్ ఆనందంగా అరెస్ట్ అయ్యి. ఈ ఫోటో నా బిడ్డలది బాబు. బాబు నేనమ్మా మీ పెద్ద భయం. ఏమిటి బాబు నువ్వు? నిజమమ్మా, ఆనాడు రైలు ప్రమాదంలో నేను తప్ప మీరందరూ చనిపోయారనుకుని గుండె పగిలి సావో బ్రతుకో తెలియక
ప్రతాపన్న పేరుతో బ్రతుకుతున్న మీ ప్రసాదం అమ్మ. నా ప్రసాదం బాబు, నీ తమ్ముడు నాయనా. తమ్ముడు అదు అబద్ధాలకు ఆడవాళ్ళు కన్నీళ్లకు రాళ్ళు కలగవచ్చు, కానీ పోలీసులను నమ్మించలేవు మిస్టర్. అందుకే నమ్మకస్తులైన పోలీసు వాళ్ళందరూ అటు అయ్యకు ఇటు అమ్మకు కాకుండా పోతున్నారు. ప్రకాష్ కదా ప్రతాపని కాదురా, నీ అన్నయ్యరా. రే నమ్మకం కుదరకపోతే ఒక్కసారి నీ చిన్నతనం గుర్తు తెచ్చుకోరా. నువ్వు నేను చెల్లమ్మ నాన్న వైకుంఠ పడి ఆడుతుండగా ఏమిటి గొడవం సన్ని? అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. బాబు ప్రసాద్ ప్రకాష్ మీరిద్దరూ రామలక్ష్మణమ్మగా నా ప్రక్కన నిలబడితే ఇన్నాళ్ళు నేను బ్రతికింది ఈ అదృష్టానికి నేమో నన్నంత ఆనందంగా ఉంది బాబు. భగవంతుడా ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగిందయ్యా. ఇది దయ కాదమ్మా, భగవంతుడు మన మీద తీర్చుకుంటున్న పగ. బాబు ఇంత ఆనందాన్ని చెప్పుకొని ఇన్నాళ్ళ తర్వాత కలిసిన అన్నయ్యతో పండగ చేసుకోవడానికి బదులు చేతికి పేరు వేసి తీసుకెళ్లాల్సిన దుస్థితి కల్పించాలి కదమ్మా. నేరస్తుడిని పట్టుకోవడం నీ ధర్మమే అయినా నీ కన్న తల్లి కడుపు కోత పెట్టడం నీకు ధర్మం కాదు బాబు, ధర్మం కాదు. అమ్మా ఏ పరిస్థితుల్లో అయినా సరే తన ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయిన ఉద్యోగి తన జన్మనే మర్చిపోయిన త్రువితో సమానమమ్మా. నేను అరెస్ట్ చేయక తప్పదు బాబు. నష్టం ఇన్నాడు చెయ్యని నేరానికి వెంట పడుతున్న ఒక జాతగా ఆఫీసర్గా అసహించుకుని నేనుండి తప్పుకున్నా. ఇప్పుడు ఉద్యోగ ధర్మానికి రక్తపాతాన్ని కూడా లెక్క చేయని ఆఫీసులు నా తమ్ముడు అన్న తృప్తితో లొంగిపోతున్నా. బాధపడకమ్మా, స్వార్థపరుడు నేరస్తుడు సంఖ్యలకు భయపడతాడు, న్యాయాన్ని కోరేవాడు సంఖ్యలకే కాదు సమాజానికి దేవుడు కూడా భయపడతాడు. అన్నయ్య నువ్వు నిజంగా నేరం చేసుండకపోతే దయానిధిని చంపి ఆ నేరం నీ మీద వేసిన దుర్మార్గులు ఎవరైనా ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా సరే పట్టి బంధించి నువ్వు నిరపరాధం నిరూపించకపోతే నేను నీ తమ్ముడే కాదన్నయ్య. ఆ దుర్మార్గులు ఎక్కడో లేరు తమ్ముడు, నీ స్టేషన్కే పంపించొచ్చు. అయితే పదన్నయ్య. ఏమిటి ప్రకాష్ ప్రతాపులు అన్నదమ్ముడా? అంతేగా సార్, ఇద్దరు గాలివాళ్ళ కలిసి మన గిరిగాడి మీదకి వెళ్ళారు, వాళ్ళు మన గుట్టు బయట పెట్టారు, వాళ్ళు మన పురాజులతో సహా లేపేస్తారు సార్. నా బిడ్డన ఎత్తుకుపోయిన రహస్యాలు నా రహస్యాలు దాస్తాడన్నది ఒట్టి. మరి ఇప్పుడేం చేయటం సార్? మన రహస్యాలు తెలుసుకున్న అన్నదమ్ములు ఇద్దరిని ఏమీ చేయలేని దద్దమ్ములుగా చేయడమే. ఎలా? ఒక పిచ్చుకుంది దాన్ని బ్రహ్మాస్త్రంగా వాడి వాళ్ళ చేతులు కట్టేసి నేను నా బిడ్డ ఈ దేశం నుండి క్షేమంగా వెళ్ళిపోతాను. ఎవరా పిచ్చుగా? ఎవరో ఎలా ప్రయోగించాలో చెబుతాను. చెప్పు, ఇప్పటికే చెప్తా లేదు, నిజం దాచకుండా చెప్తా లేదు. ఇన్నాళ్ళు వాడిని నమ్ముకొని దాచాను, దయానికి చంపింది ప్రతాప్ కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ భజగోవిందం. భజగోవిందం వారిని చంపుతాడు, దయానిధినే కాదు సార్, రాబర్సన్ తప్పింది కూడా అతనే. అబద్ధం కాదండి, వాడు అసలు నిజమైన కానిస్టేబులే కాదు. అవునండి, అదే రూపం గల వాళ్ళ అన్నయ్య గోవిందు అసలు కానిస్టేబుల్. వాళ్ళ అన్నయ్యను బంధించి వీధి అన్నయ్య రూపంలో తిరుగుతూ పోలీస్ రహస్యాలన్నీ మా బాధ కనిపిస్తున్నాయి. చాలా బాధ. ఇంకే వద్ద, ఈ ఊళ్ళో జరిగే అన్ని దొంగ వ్యాపారాలకు నాయకుడు తన రహస్యాలన్నీ బయటపడకుండా పట్టుబడిన వాళ్ళందరినీ చంపిస్తూ మీతో బంధుత్వం కలుపుకొని తన నేరాలన్నీ మాపు చేసుకోవాలనుకునే సీవియన్ రావు. నా అనుమానం నిజమేనన్నమాట.
చిన్నగురు చిన్నగురు మళ్ళీ ఏం కోపం నింది? హెడ్ కానిస్టేబుల్ భజగోవిందం అసలు భజగోవిందం కాదట. భజగోవిందం గోవిందం అని ఇద్దరు కవల పిల్లలట. అసలు హెడ్ కానిస్టేబుల్ భజగోవిందాన్ని రావు తన రహస్య గృహంలో బంధించాట. తన అనుచరుడైన గోవింద్ గారిని అతని అన్నగారి వేషంలో ప్రభుత్వ రహస్యాలన్నింటినీ తనకు అందజేసేవాడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దెబ్బతో రావు ఆట కట్టించి హెడ్ కానిస్టేబుల్ భజగోవిందాన్ని విడిపించి ప్రతాప్ మెప్పును ప్రభుత్వ మన్ననలను పొందుతాను. అయితే నడవడుగురు గారు త్వర బయలుదేరదాం. ఈ మాత్రానికి మీరంతెందుకు? మీ చిన్న గురువు గారే చాలు, మీరు వెళ్ళండి. ఏమండి? అవునండి, ఇంకో అవతారం ఎత్తారు, ఎత్తాను. అరే ఆమొక్కేస్తావే, ఏడు పక్కన పెట్టుకో, షో అవుతుంది. థ్యాంక్ యూ. షో ఎవరు నువ్వు? లిల్లీని. ఏంటి లిల్లీ, మా తెలియదు అనుకున్నావా? ఎవరు నువ్వు? అదే లిల్లీ చెల్లి మల్లిని. ఏ మేమంతా చూడాలి అనుకున్నావా నువ్వు చెప్పింది వినడానికి? లిల్లీ మాకు తెలియదు. ఏమిటి లిల్లీ ఏమో ఇంత ఉంటుంది, నువ్వేమో ఇంత ఉన్నావు. అదే లిల్లీ మా అమ్మ పోలిక, నేనేమో మా నాన్న పోలిక, అందుకే అది బక్కలాగుంది, నేనేమో అందంగా దుక్కలాగున్నాను. దుక్కలా ఏమిటి, చెరుకు ముక్కలా ఉన్నావు. యూ సిల్లీ బాయ్. పని చేసుకునేందుకు? నీకేం పని? ఇక మా అక్క రాదుగా, మీ పని చూడమని నన్ను పంపించింది. రాదు అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఈ వేషాలన్నీ మన దగ్గర కుదరవు, నిజం చెప్పు. అది పది మందిలో చెప్పేది కాదు, అందరం ఒకటేలే చెప్పు. మరే మరే కడుపు వచ్చింది. చీ నాకు కాదు మన లిల్లీకి. లిల్లీ కడుపు వచ్చిందా? Oh,
ఒక లుక్కు చాలు, ఒక జప్పు చాలు, లోకాల్య శాత అయిపోరు. ఇటు బెంగళూరు అటు సింగపూర్ ఎటు విన్నా నాదే పేరు. ఒక లుక్కు చాలు, ఒక జప్పు చాలు, లోకాల్య శాత అయిపోరు. నీకు కడుపటగా అని మీ చెల్లి చెప్పింది. లెల్లి మీ చెల్లి మళ్ళీ చెల్లి. మా చెల్లి ఎవరు? అవును ఈ మళ్ళీ ఎక్కడ? అవును అక్కడ ఏది అదుగో అమ్మగారు. ఏం గోవిందం? మీకు అమ్మాయిని చూపిద్దామని తీసుకొచ్చా. అమ్మాయా? అవునమ్మా. తమరు చెప్పినట్టు తమ బిడ్డలు తప్పిపోయిన రైలు ప్రమాదంలోని తను తప్పిపోయానని తనకు తల్లి ఇద్దరు అన్నలు ఉండేవారని చెబుతోంది. ఒకవేళ మీరు పోగొట్టుకున్న అమ్మాయి ఈ అరుణేనేమో అని తీసుకొచ్చా. కాస్త ఉండమ్మా. చూడమ్మా ఈ ఫోటో. ఇది ఇది మా చిన్నప్పటి ఫోటో. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. పద్మ తల్లి, నా బంగారు తల్లి. మరి ప్రకాశ్ అన్నయ్య? ప్రకాశే కాదమ్మా, ప్రతాప్ కూడా నీ అన్నయ్య. భగవంతుడా, ఇక నాకు లేరనుకున్న బిడ్డని కలిపి నీవు ఉన్నావని రుజువు చేస్తున్నావు తండ్రి. ఆ భగవంతుడు కలిపేది విడదీయడానికే జగదంబ గారు. భజగోవిందం. అవునమ్మా, ఇలాంటి విడదీసే విషయంలో నాలాగే దేవుడు కూడా చాలా స్ట్రిక్ట్. భజగోవిందం. మీ నాన్నగారి ఉత్తరం అమ్మా. అంటే నీవు? నేను కేవలం మీ అబ్బాయి దగ్గర పనిచేసే కానిస్టేబుల్ గా మాత్రమే కాదు, రావు గారికి శిష్యులైన భక్తుణ్ణి. జగదంబ గారు, రావు గారు తన కూతురుతో సహా విదేశాలకు వెళ్ళబోతున్నారు. ఈలోగాని కొడుకులు ప్రతాప్ ప్రకాశులు ఆయన నాపడానికి గాని అరెస్ట్ చేయడానికి గాని ప్రయత్నిస్తే ఇన్నాళ్ళ తర్వాత దొరికిన నీ ముద్దుల కూతురు నీకు ప్రాణాలతో దక్కదు. జాగ్రత్త. వెరీ గుడ్, వండర్ఫుల్, చెప్పినట్టే చేశావు. అలాంటి తేడా ఏముండదండి. విశ్వాసానికి మరో పేరు ఈ భజగోవిందం. జయ అరుణ ఇక్కడ బయట కారు ఎక్కించి బందోబస్తు పెట్టించానండి. గుడ్ సార్, మీ వ్యవహారాలన్నీ పూర్తిగానే నన్ను లక్షాధికారం చేస్తానన్నారుగా. అవును చేస్తాను. భజగోవిందం సార్, లక్షాధికారి అవడమే కదూ నీ ఆశయం? చెత్తం చెత్తం, ఈ డబ్బు కోసమే కదండి ఇన్ని హత్యలు చేసింది. ఇంకా ఎక్కువ డబ్బిస్తే ఏమైనా చేస్తావు కదూ.
ఆఖరికి కన్న తండ్రి గొంతు కొయ్యమన్నా కోసేస్తాను సార్. సార్, ఈ మనీ విషయాల్లో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ సార్. ఇదిగో నేను లక్షాధికారి, లక్ష రూపాయలు, లక్ష రూపాయలు. ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్ననే వంచించావు. అదే స్థానంలో నాటకమాడి ప్రభుత్వాన్ని మోసం చేశావు. ఎక్కువ డబ్బిస్తే కన్న తండ్రి గొంతునే కోస్తానన్నావు, ఇంకా ఎక్కువ డబ్బిస్తే నన్ను కూడా ఏం చేసినా చేస్తావు రా. అడుగు ముందుకు వేశావా, నీ కళ్ళెదుటే నీ చెల్లెలు ప్రాణాలు తీస్తాను.
Thank you.
నువ్వు వాళ్ళని చూసుకో. కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. ఏ కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయి. కలకలెందుకే కలతలేలనే ఆశలు నీపై ఉన్నాయి. ఏ కాటుక కన్నుల అమ్మాయి, నీ మాటలు తీయని సన్నాయే.